జగన్ పరిపాలన ఉంది దేవతల పరిపాలించినట్టే ఉంది ఆ పైలోకం నుంచి వచ్చి దేవతలు పరిపాలిస్తారే అంతకన్నా దారుణంగా మంచిగా శుభ్రంగా పరిపాలిస్తున్నాడు టీడీపీని మళ్ళీ పార్టీని లీడ్ చేయాలంటే మళ్ళీ మన ఎన్టి రామారావు గారు రావాలి ఇక ఆయన తర్వాత కన్నా ఆయన తర్వాత ఇంకెవరు లీడ్ చేసే అంత సీన్ ఎవరికి లేదు మళ్ళీ ఎన్టి రామారావు గారు అలాంటి వాళ్ళు పుడితేనే ఆ పార్టీకి మళ్ళీ బతుకు దేరు ఉండదు కానీ ఇక చంద్రబాబు నాయుడిని నమ్ముకున్నా కానీ లోకేష్ నమ్ముకున్నా కానీ ఇంకంత సీన్ లేదు ఆ టీడీపీ పార్టీకి ప్లస్ టీడీపీ పార్టీకి అంత సీన్ రావాలంటే మళ్ళీ పాపం ఎన్టీ రామారావు అంటే వ్యక్తి పుడితేనే ఎందుకంటే పాపం ఆయన కొడుకులు కూడా అమాయకులే పాపం అమాయకులు కాబట్టే చంద్రబాబు నాయుడు మొత్తం లాక్కొని పాపం అంత దోచేసుకున్నాడు వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టాడు ఇప్పుడు హరికృష్ణ అనే వ్యక్తి కూడా ఎంతో మంచివాడు పాపం హరికృష్ణ అనే పాపం తాగుబోతుంది చేసి చేజ్ వెనకాల తిరిగేదాడు చేశాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు పార్టీ బతకాలంటే టీడీపీ పార్టీ బతకాలంటే మళ్ళీ ఎన్టీ రామారావు రావాల్సిందే ఇక లేకపోతే టీడీపీ పార్టీకి సీన్ లేదు ఎందుకంటే అక్కడ ప్రజలందరికీ అర్థమైపోతుంది కదా చంద్రబాబు నాయుడు ఒక దొంగ లోకేష్ ఏంటి లోకేష్ పాదయాత్ర చేస్తాడా సైకిల్ యాత్ర ఏంటి పులిని చూసి నాకు అసలు పెట్టుకున్నట్టు ఉంటుంది సరే చేయమను లోకేష్ని 13 జిల్లాలు డుల్లాడి తిరగమను తప్పు లేదు ఒళ్ళు తగ్గిద్ది ఇంకోళ్ళకి ఎవరికైనా ఉపయోగపడతాకని ఉంటాడు అంతేగాని పాదయాత్ర పులిని చూసి నా కోత పెట్టుకోనంటే జగన్ గారు చేశారని చెప్పి ఆయన పాదయాత్ర చేస్తున్నాడా ముందు పాదయాత్ర కాదు చేయాల్సిన లొకేషన్ నువ్వు ముందెళ్ళి 29 గ్రామాల్లో వెళ్ళి పాదయాత్ర చేయ చెప్తూ కొడతారు అక్కడ చేయి పాదయాత్ర నువ్వు 13 చేయండి పాదయాత్ర అంటే ఆశయమాషి అనుకుంటున్నావు ఏంటి ఆ పాదయాత్ర చేయండి ఆశయమాషి అనుకుంటున్నావు ఏంటి లొకేష్ అసలు ఆ వ్యవహారం వేరు ఆ విధానం వేరు నువ్వు పొద్దున్నెగితే చాక్లెట్లు 5-star చాక్లెట్లు తిన్నాడు పాదయాత్ర చేయగలవా నువ్వు దాన్ని 5 గంటలకే పని చేస్తావు లేదంటే మా దగ్గర దోషం డబ్బులు ఉన్నాయి కదా 5 గంటలకి పనిచేస్తా కానీ నువ్వు జగన్ గారు నుంచి పాదయాత్ర చేయటమనేది అసలు అది అసలు నవ్వుకుంటారు జనాలు ముందు ఆ కాన్సెప్ట్ తీసాయి నువ్వు అదే నువ్వు దాని అనుక అంతా పనిరావు అసలు నువ్వు చంద్రబాబు కొడుకు అది వాస్తవంగా చంద్రబాబు కొడుకు అంటే నాకు డౌట్గా ఉంది అంటే తప్పుగా కాదు పాపం మీ అమ్మగారు ఉన్నారే మీ అమ్మగారు చాలా మంచిది పాపం ఆ మనస్తత్వం పడింది నీ చంద్రబాబు నాయుడు దగ్గర కుళ్ళు కుతంత్రాలు పడితే పాపం నువ్వు కూడా ఒక డెవలప్ అయ్యేవాడివే పాపం చంద్రబాబు నాయుడు జీన్స్లో ఉంది దగ్గర అదే మీ అమ్మగారు ఉందే ఆమె జీన్స్ ఉండటం వల్ల పాపం అంత అమాయం ఉండి అంత లావుగా బొద్దుగా ముద్దుగా ఉన్నావు 5-star చాక్లెట్ తింటే ఇంట్లో కూర్చో ఎందుకు నీకు సింహం జూలు పట్టుకుని లాగుతావు మీ నాన్న ఆల్రెడీ 70 సంవత్సరాలు వచ్చినాయి సింహం జూలు పట్టుకుని లాగుతున్నాడు ఎప్పుడు ఎదురెత్తాడు వెళ్ళిపోతాడు లేకపోతే చంద్రబాబుని చేయమను పాదయాత్ర ఆయన మనకు పట్టిన దగ్గర దూరం వెళ్ళిపోద్ది 10 కిలోమీటర్లు అయిపోద్ది కదా ఈ రాజధాని ఇప్పుడు ఈ రాజధాని భూములు ఉన్నాయి అసలు ఎవడైనా ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టులకు వెళ్ళాము చూసా ప్రజలకు మంచి చేస్తుంటే ఇటు కోర్టులకు వెళ్తాడని చంద్రబాబు నాయుడు అసలు నాకు అది పట్టుకుంది ఇప్పుడు అక్కడ ఏమంటే సీఎం గారు జగన్ గారు నేను ఒకటి ఆడుతున్నాను సార్ ఈ ఛానల్ ముఖంగా ఆ రాజధాని 29 గ్రామాల్లో అసలు ఎవరెవరికి ఉన్న భూములు మొత్తం తీసి ప్రజల ముందు పెట్టండి సార్ అప్పుడు ఒక్కొక్కటి బతుకు మొత్తం బయటకు వస్తుంది ఎందుకు సార్ ఇప్పుడు కోర్టుల మీద ఉన్న నమ్మకం కూడా పోతుంది ప్రజలు కోర్టుల విషయంలో కూడా మాట్లాడుకో ఒక ప్రజలకే ఉంటుంది కోర్టులు ప్రతి ప్రజలకు ఉపయోగపడితే అసలు కోర్టులు వేస్తుంటే కోర్టులు ఎందుకు తీసుకున్నాయి ఎక్కడన్నా ప్రభుత్వం తప్పు చేస్తే కోర్టులు వేసాలని చూశాను కానీ ప్రజలకు మంచి చేస్తే కోర్టులు వేస్తుంటే కోర్టులు ఏంటండి అసలు కోర్టులు జనం అసహించుకుంటున్నారు కోర్టులను చూసి కోర్టులు మంచి చేస్తారని నమ్మకం ఉంటుంది కానీ ఇప్పుడు ఆ నమ్మకం పోతుంది ప్రజలకి అవునా ఎవరు చంద్రబాబు నాయుడు ఒక్కనే కాపాడితే సరిపోద్దా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి